98 మూవీ లయన్ బాలకృష్ణ గారిది. ఈ చిత్రంలో మీ అందరికి తెలుసు అద్భుతమైన డైలాగ్స్ చెప్పాలన్నా, ఆడియన్స్ని కేరింతలు కొట్టించాలన్నా అది బాలకృష్ణ గారికి చెల్లుతుంది. అలాగే నేను చెప్పా సార్, 99 చిత్రం, అలాగే మీ 100 చిత్రం, మీది 100/100 మీ అబ్బాయి మోక్ష 1వ సినిమా బాగుంటుందండి కాంబినేషను అనగానే మా అబ్బాయికి ఇంకా చాలా టైం ఉంది, వాడు చిన్నవాడు అని బాలకృష్ణ గారు చెప్పారు. కానీ తనకంటే చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యి తర్వాత హీరోగా మనవడు వచ్చినా కూడా ఆయనలో పవర్ తగ్గలేదు. కానీ మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది కొంతమందికి, అలాగే చంద్రబాబు గారిని చూస్తే రాజకీయాల్లో కొంతమందికి భయం వేస్తుంది. కానీ మీ ఇద్దరికి భయం పుట్టించే ఒక క్యాండిడేట్ పుట్టాడు, అదే మీ ఇద్దరు మనవడు అని చెప్పాను. అలాగే మరి తను మరి రాజకీయాల్లో తీసుకెళ్తారో లేకపోతే మరి నటుడిని చేస్తారో ఎవరిని ఎలా రాసి పెట్టిందో తెలియదు, నేను అదే అడిగా. లేదు లేదు, మా నాన్నగారు పుట్టారు వాడు నటుడే అవుతారు అని చెప్పారు. సో నాన్నగారు లేని లోటు తీరిపోయింది బాలకృష్ణ గారికి. అలాగే లయన్, మరి ఈ సినిమా గురించి డైరెక్టర్ మా సత్యదేవ్ గారు తను ఫస్ట్ సక్సెస్లోనే మంచి అంటే ఎలా చూపించాలి ఏం చేయాలి తను అనుకున్న కథ తీయటం జరిగింది. దాదాపు ఇది ఎంతోమందికి కథ చెప్పిన తర్వాత అంటే ఎవరికి ఎలా రాసి పెట్టి ఉంటుంది అనేది తెలియదు కాబట్టి ఇండస్ట్రీలో, అది బాలకృష్ణ గారు దగ్గరికి వెళ్ళటం ఆ కథ చేయటం, కొత్త నిర్మాత కొత్త దర్శకుడు అని కాకుండా ఆయన అవకాశం ఇవ్వటం, ఎందుకంటే లెజెండ్ లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చి చిత్రం ఎంతోమంది డైరెక్టర్స్ తోటి అంటే పెద్ద డైరెక్టర్లతో చేయాలి అని కాకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఆయన అనుకోవటం, ఆ అవకాశం ఇవ్వటం, అలాగే మరి రుద్రపాటి రమణ గారు వారు కొత్త నిర్మాత అయినా కూడా మంచి స్టార్టింగే ఆయనకి ఓపెనింగే ఒక మంచి చిత్రం ఇచ్చి తను గొప్ప నిర్మాతం చేశారు, అది ద క్రెడిట్ గోస్ టు బాలకృష్ణ గారు. అలాగే మరి ఈ సినిమాలో ఇక గౌతమ్ రాజ్ గారు, కెమెరామెన్ ప్రసాద్ గారు, వేదిక మీద ఉన్న నటీనటులు ఎంతోమంది దీంట్లో చేస్తున్నారు. సో ఇలాగే ప్రతి సినిమా ఆడియన్స్కి ఇంకా బాలకృష్ణ గారు ఇంకా మాకు ఇంకేదో చెయ్యాలి అని ఎదురు చూస్తున్నారు. సో 99వ చిత్రం 100వ చిత్రంలో ఎదురు చూస్తున్నారు. సో తప్పకుండా మీ నమ్మకాన్ని ఏమి చేయకుండా బాలకృష్ణ గారు మళ్ళీ ఒక త్వరలోనే సూపర్ డూపర్ హిట్ చిత్రం ఇస్తారు. అలాగే మళ్ళీ నాకు ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ గారికి అలాగే నిర్మాత గారికి బాలకృష్ణ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.